Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీవీలో ఆ సీన్ చూసి చంద్రబాబు హాయిగా. విజయసాయి రెడ్డి షాకింగ్ కామెంట్స్. టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడిని ఒక చచ్చిన పాముతో పోల్చారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి నేను ఎవరికీ భయపడను, నన్నెవరూ భయపట్టలేరంటూ చంద్రబాబు తెగ గింజుకుంటున్నాడని పేర్కొన్న విజయసాయి రెడ్డి, చంద్రబాబు నువ్వు చచ్చిన విషసర్పానివి, నిన్ను ఎవరూ భయపెట్టడం లేదు, ఎన్నికల్లో చిత్తుగా ఓడిన తర్వాత అది మరింత ముదిరింది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి. అదే సమయంలో కుప్పం వెళ్లిన చంద్రబాబు, ఇది పొంగనూరు కడప పులివెందల కాదు, కబడ్దార్ అన్నాడు. ఉత్తరాంధ్రకు వచ్చి ఇది రాయలసీమ కాదు, మీ ఆటలు సాగవు అంటాడు. మంచివారు చెడ్డవారు ప్రాంతాల వారీగా ఉంటారా బాబు అంటూ ప్రశ్నించారు. ప్రాంతాలు కులాలు మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడమే నీ పైన అని ప్రశ్నించిన విజయసాయి రెడ్డి, నీవు ఎక్కడికి వెళ్ళినా పీకేది ఏమీ లేదు అంటూ చంద్రబాబు నాయుడును ఉద్దేశించి విమర్శలు చేశారు. అంతకుముందు డబ్బు మద్యం బెదిరింపులకు ప్రజలు లొంగేవారే అయితే నువ్వే శాశ్వతంగా ఉండేవాడివి చంద్రబాబు అంటూ పేర్కొన్న విజయసాయి రెడ్డి, అవి నీ మార్క్ నీచ రాజకీయాలు అంటూ మండిపడ్డారు. 40% పంచాయతీలలో టీడీపీ మద్దతుదారులు గెలిచారని చెబుతూనే అధికారుల గొడ్డ లోడదీసి కొడతా అంటున్నావు, ఈ బలిపే కదా నిన్ను 23కు చేర్చింది చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. వార్డు సభ్యులను కూడా సర్పంచులుగా లెక్క చేసుకున్నావు చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు విజయసాయి రెడ్డి. టీవీ చర్చలో తన పార్టీ నాయకుడు బీజేపీ నేతపై చెప్పుతో దాడి చేయడం చూసి చంద్రబాబు ప్రశాంతంగా నిద్రపోయి ఉంటాడని, ఆయన కోరుకునేది ఇలాంటివే అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కనీసం 10 ప్రాణాలైనా పోలేదని నిరాశ చెంది ఉంటాడు, టీవీ స్క్రీన్ మీదే అయినా దాడి దృశ్యం హుషారు తెప్పించుంటుంది అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా చంద్రబాబు కుప్పం పర్యటన నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలపై సెటైర్లు వేస్తున్నారు విజయసాయి రెడ్డి.